గురుభ్యోన శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం ఏ సమయంలో ఇల్లు ఊడ్చాలి ఏ సమయంలో ఊడిస్తే మనకి లక్ష్మీప్రదం అంటే ఇప్పుడు కాలంలో అందరూ పని మనుషులు వచ్చేసారు వాళ్ళు ఎప్పుడొస్తే అప్పుడు చేయించుకోవాలి అది తప్పదు ఇంకా ఎందుకంటే అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అందరికీ ఇంట్లో పని చేసుకోలేని పరిస్థితి వచ్చింది ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది పాపం వాళ్ళు నైట్ షిఫ్ట్లు డే టైం ఎప్పుడు లేస్తారో తెలీదు ఎప్పుడు ఇల్లు ఊడ్చుకుంటారో తెలీదు కానీ సంస్కృతి సాంప్రదాయాలని ఇంట్లో ఉన్న అంటే హౌస్ వైఫ్స్ మాత్రమే ఆచరించగలరు వాళ్ళు ఏ సమయంలో ఇంటిని ఊడ్చుకుంటే మంచిది పాపం చాలామంది అడుగుతుంటారు పని వాళ్ళని మాకు ఐదు గంటలకు వచ్చి చేస్తారని ఎందుకంటే సూర్యోదయం అయ్యేటప్పటికల్లా ఇల్లు ఊడ్చుకోవాలి అని మన సాంప్రదాయం చెప్తోంది కానీ వాళ్ళు ఆరున్నరకో ఏడుకో ఎనిమిదికో వస్తే అప్పుడు ఊడ్చాల్సి వస్తుంది అంటే సూర్యోదయానికంటే ముందే మనం ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇంటిని ఊడ్చాలి మరి ఏ విధంగా ఇంటిని ఊడ్చుకోవాలి ఆ చీపురిని ఏ విధంగా ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా తెలుసుకోవాలి చాలామంది ఎలా అంటే ఎలా అంటే ఇప్పుడు బెడ్రూమ్లు వచ్చేసాయి బెడ్రూమ్లు ఊడ్చి తర్వాత హాల్ని ఊడ్చుకొని వెళ్ళటం అలా చేస్తూ ఉన్నారు ఎవరి వసతిని పట్టి వాళ్ళు ఊడ్చుకోవాలి అలాగే చీపురిని ఏ విధంగా పెట్టుకోవాలి సార్ చీపుర్ని నిలబెట్టకూడదు అంటుంది సాంప్రదాయం చీపుర్ని కానీ చాటని కానీ నిలబెట్టకూడదు పడుకోనే పెట్టాలి అని చెప్తున్నారు ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లలో స్థలం తక్కువగా ఉంటుంది ఏ తలుపు వెనకాలో మూలకి నిలబెడుతున్నారు పడుకోబెట్టే ఇది లేదు అయితే మనం ఇంకొక ఇది కూడా చేసుకోవచ్చు కొన్ని ఇళ్ళల్లో మనం చూస్తే ఉత్తరాదికి వెళితే వాళ్ళు వాళ్ళ వాషేరి అంటే బాల్కనీ అంట్లు దోముకోవటానికి బట్టలు విండుకోవటానికి ఒక ఏరియా ఇస్తారు అపార్ట్మెంట్లలో వాళ్ళు దానికి హ్యాంగర్లు అంటే చీపుర్లు అవి తగిలించుకోవటానికి హ్యాంగర్లు సపరేట్గా దొరుకుతాయి వాటిని గోడకు పెడతారు చీపుర్లు వాటిని తగిలిస్తారు ఇల్లు తుడ్చేవి కానీ చీపుర్లు కానీ దానికి తగిలిస్తారు అది చాలా మంచిది అంతేకాని ఊడ్చే వైపుకి మనం పైకి పెడుతున్నాం ఎందుకంటే కిందికి పెడితే అవి ఇలా వంగిపోయి ఊడవటానికి రావు అని కానీ అవి చీపురు ఊడ్చే పక్కకే కిందికి నిలబెట్టి పెట్టాలి నిలబెడితే మాత్రం లేదు అంటే పడుకోబెట్టండి లేకపోతే ఈ స్టాండ్ తెచ్చి చీపుర్ని తగిలించండి చీపుర్ని కూడా మనం ఇల్లు శుభ్రం చేశాక కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని పవిత్రంగా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవితో సమానంగా చెప్తూ ఉన్నారు ఊడ్చేటప్పుడు చీపురు మన కాళ్ళకి ఏదైనా దుమ్ము కానీ ఏదైనా అంటుకుంటే చీపురు మీద కాళ్ళను పెట్టి రుద్దుతారు అలా రుద్దకండి మనం లక్ష్మీ అని చెప్తున్నాం అంటే లక్ష్మి అంటే శుభ్రం చేసేది ఆరోగ్యాన్ని కలిగించేది లక్ష్మి అని చెప్తాం కాబట్టి ఈ చీపుర్ని కొనే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అమావాస్య అష్టమి నవమి శుక్రవారం మంగళవారం సాయంత్రం సంధ్య వేళల్లో చీపురిని కొనకుండా మిగతా సమయాల్లో మిగతా రోజుల్లో చీపుర్ని కొనుక్కోండి చీపుర్ని వాడే విషయంలో ఈ విధంగా నియమాల్ని పాటించండి అలాగే ఉదయం ఊడ్చేటప్పుడు చెప్పాం సాయంత్రం మాత్రం సూర్యాస్తమయానికంటే యాభై ఎనిమిది నిమిషాల ముందు ఊడ్చేయాలి ఇంటిని అంటే నాలుగు నాలుగున్నర పూర్వకాలంలో అంతే కదా నాలుగున్నర రైతుని ఇల్లు ఊడ్చేసి ఇంక పిల్లలందరూ స్నానాలు చేయండి తలలు దూకోండి అని చెప్పేవాళ్ళు వాళ్ళకి సమయము ఇలాంటివి ఏమీ తెలియదు కానీ వాళ్ళు ఆచరించారు ఈ సమయంలో ఇల్లు ఊడిస్తే ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీదేవి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఈ సమయంలో ఇల్లు ఊడ్చి మీరు అందంగా తయారై ఇంటి నిండా దీపాలను వెలిగించి ఉంటే ఆ ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుంది కాబట్టి ఈ ఇల్లు ఊడ్చే నియ సమయాలు తెలుసుకున్నారు చీపుర్ని ఏ విధంగా పెట్టాలో ఈ నియమాలన్నీ తెలుసుకున్నారు కదా అన్నిటిని అనుసరిస్తారని కోరుకుంటూ స్వస్థ